మాటలే మత్తులై సూపులే సూదులై గుండెల్ల గుచ్చకురా ఓ పిలగ నన్నేదో చెయ్యకురా నా ఊహలారాని నువ్వే నా తోడని పేరు రాసుకుంటేనే కలిసిండే రోజుల్లో నూరేళ్ళ బంధమని రూపు గీసుకుంటేనే వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే వస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. ఈ రోజు టిఫిన్ వచ్చేసి మళ్ళీ మా ఇంట్లో ఉప్మానే ఉప్మానే వచ్చినావా సన్ ఉప్మా? మళ్ళీ కొంచెం పులిహోర. మమ్మీకి పాలు వేడి పెడుతున్నా. ఇంకా మమ్మీ ఇప్పుడే బ్రెడ్ చేసింది, పైనాపిల్ జ్యూస్ ఇచ్చిన తాగింది. అది తాగింది. ఇప్పుడు పాలు పోస్తున్నా. బాదం తీసిరా. బాదం తీయలే తీసాయి. బాదం, కాజు, అంజీర్, ఇంకా ఫ్రూట్స్ ఏమన్నా అదొకటి 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 అరేంజ్ చేసి పెట్టేసి ఎర్లీ మార్నింగ్. సరే, పొద్దున్న లేవగానే అదే పని చేయాలి నీకు రెగ్యులర్ గా. నేను ఉంటా మరి రేపటి నుంచి. ఈ రోజు నేను డ్యూటీ పోతున్నా. ఇప్పుడే పోవాలా? టైం అయింది. టైం 8:30 పోతా. 8:30 అంటే పోవడానికి టిఫిన్ అయింది కదా. అయ్యింది తింటా. ఇప్పుడు పాలా అవి. సరే, ఏం చేస్తురా? వా గుడ్, కానీ పొద్దుగా లేవగానే స్టార్ట్ చేయాలి. ఇట్లా ఒక టైం పెట్టుకుంటే నువ్వు లేచి రెడీ మంచి రెడీ అయినాకనే స్టార్ట్ చేయాలంటే టైం సెట్ కాదు. సెట్ కాదు, కానీ ఇక పోదాం అనుకున్నాము. కొంచెం పని ఉంటే అట్లానే. ఎర్లీ మార్నింగ్, మార్నింగ్ లేవగానే మన రొటీన్ లైఫ్ కాబట్టి కంపల్సరీ ఏమేం చేయాలనేది స్టార్ట్ చేస్తూనే ఉండాలి. ఇక నువ్వు డ్యూటీ పోయినట్టు ఇట్లా రెడీ అయినా కానీ చేద్దామంటే అది సాయంత్రం అయినా వీడియో కాదు. హాయ్ నాని, గుడ్ మార్నింగ్. స్కూల్ పోవారా? ఏమ స్కూల్ అనగానే కదా ముఖం మార్చింది. స్కూల్ పోవా? పప్ప తొలకపోతు నేను పప్ప తొలకపోతున్నాడు. బస్సు రాదట, నువ్వే బండి మీద పోవాలి. ఇప్పుడు పోతావా? పోతావా నాని? జ్వరం వచ్చిందా నీకు? చూడు రాలే. స్కూల్ పోనీకి అన్ని అబద్ధాలు చెప్తుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాయనా? చాయనా. ఏందాయను? పాలు. అది పోతావు రోజు 10 గంటల. 10 గంటల పోతావా? అయితే టిఫిన్ చేసినాక నిమ్మలంకు జ్యూస్ అయినా అమ్మది. పొద్దు ఇంత టైం వెయిట్ చేద్దామా? లేవగానే స్టార్ట్ చేయాలి నువ్వు. సో పాలు బ్రెడ్ అయితే అమ్మ తింటుంది. దీని తర్వాత రొటీన్గా ఫ్రూట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అవి కట్ చేసి పెట్టి సిరిసా. చక్కెర వేసి కలిపిన అయిందా? పాలలో చక్కెర వేసినా సిరిసా? లైట్గా వేసిందంట. కూర్చోబెట్టా, కూర్చోబెట్టా. తొందర పాలైనా అనుకో, స్కూల్కి పోవాలి. సరేనా? నీకు ఎన్ని రోజులు ఆడలేసు? ఆడలేసు ఆడలేదు ఎవరు నేర్పించింది? ఆడలేసు అని ఆడలేసు అయిపోయినాయినా పోవాలి. మేము కూడా వస్తుందట తీసుకోవచ్చా స్కూల్ కావాలి కూడా. రైట్, స్కూల్కేనట నువ్వేది కూడా నాకేనా శిరీష? వావ్, వేడి వేడిగా పులిగారా. డ్యూటీ పోతే దింతగాని మంచిగా టైం అవుతుందని వేసి ఇచ్చిన. సరే, వద్దంట వద్దంట నువ్వు తింటావా? ఓ మంచిగా ఉంది పని. ఎందుకు వద్దమ్మా? అంటే ఇది ఆల్రెడీ తీసి పెట్టాను. ఓకే, ఇంకేమేమి ఉంటాయి? ఇంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? రోజు ఏమేమి తింటావు నువ్వు? కివి కూడా తీసుకోవాలి. ఇప్పుడే టిఫిన్ చేసినా కదా కివి తినొద్దా? వీటితో పాటనా? ఓకే, నువ్వు కానీ చేసేసి. నాని స్కూల్ పోతావా? పోవా? పోవా? ఎన్ని రోజులు పోవు? ఎన్ని రోజులు ఆడేసారా నీకు? స్కూల్ అయిపోయేదాకా ఆడేసానారా? ఇట్లాగే ఇంటికాడనే ఉంటాయి నీకు, చదువు రాదురా మళ్ళా. ఎట్లా అవుతామమ్మా మేము పరిస్థితి? తల్లి ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ మంత్ వస్తుంది. నెల రోజులు ఇంటనే ఉంటుందా? మొద్దు తయారవుతుంది. ఏం రాదిగా చెప్పు. ఇంట్లో చెప్పలేం, ఏం చేయలేం, ఇంట్లో ఏం చెప్పలేం. అట్లా అంటావా? ఉండలే, ఎప్పుడన్నా తొలుకురావచ్చు. ఓకే, సో ఈరోజు సన్ ఉప్మా మా ఇంట్లో అయిపోయింది ఆల్రెడీ. ఇది లాస్ట్ నాకే. ఇంకొంచెం ఉందా? ఓకే, జో వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త, మళ్ళీ ఎప్పుడు వస్తావు? రాక్. మరి ఇక్కడికి వస్తే నీకు వీడియో ఆగిపోతుంది. ఇద్దరు ఒకటే దగ్గర తీస్తే సృష్టి వాళ్ళకి అమ్మ ఏం లేదు రా నాయన లేదు అనిపిస్తుంది. అదే ఒకటే దగ్గర ఉంటుంది. ఏడు ఉంటుంది మొత్తం ఒకటే ఇంట్లో అయితే అవుతుందిగా. ఇల్లు లేదురా నాయన అన్నతోటే జరిపకపోతున్నా అంటే చెల్లెతో ఏం లేదు రా అంటారు అప్పుడు.
నేను బయట తీస్తాను, ఇంట్లో తీసుకో. ఇంట్లో బయట వాళ్ళు ఉంటారు మరి, మేము ఇద్దరం పోతాం. సరే సరే మరి ఓకే బాయ్. యాక్చువల్లీ నాని పాపను స్కూల్ ఎందుకు పంపించాలంటే ఆమె నిన్న నుంచి కొంచెం సఫర్గా అంటే బాడీ హీట్ హీట్ అనిపిస్తుంది, అందుకని చెప్పి ఆమె స్కూల్ పంపించలేదు. మళ్ళీ స్కూల్లో సిచ్యువేషన్ ఎట్లుంటుందని ఆమెకైతే అంటే ఫీవర్ వచ్చిన విషయం కూడా ఆమెకు తెలియదు. ఇంకోటి ఆమె అంత యాక్టివ్ ఉందంటే సేమ్ నాలుగు అంతే యాక్టివ్ ఉంది, కానీ జ్వరం మాత్రం ఆ జ్వరం ఇంకా వేరేటోళ్ళకి వస్తుంటే ఈ పాటికి నిండా ముసురుకొని వండుకుంటుండే. కానీ ఆమె ఇంత కూడా తెలియకుంటుంది, ఆమెకు టాబ్లెట్ ఒకటైతే ఇప్పుడు ఇప్పుడే వేసినాం. మిగినా మంచిగా వెరీ గుడ్ గర్ల్, ఒకటేసారి మిగింది కదా, ఒకటేసరికి వెరీ గుడ్ గర్ల్ నానబెట. ఏడికి వద్దా, గుడ్ మార్నింగ్. ఏడికాట సరే, ఒక రౌండ్ వేసుకురా, ఒకట్లో ఒక రౌండ్ వేసుకురా. మామ తీసుకోతాడు, వేడిగా ఉందా, ఇంకా తగ్గిందా, తగ్గదు కదా. అయినా ఆమె ఎట్లు చూడు, అసలు అంత జ్వరం వచ్చినా కూడా నాని బేట గుంజిందా. బాయ్ చెప్పవారా, బాయ్ బాయ్. ఎందుకేమే ఎందుకేమే గుంజింది, ఎందుకమ్మా ఏమైందమ్మా, టెన్షన్ పెట్టుకుంటున్నావా, మరి తింటలేవా, కాలు ఒకటే గుంజుతుందని అంటుంది. ఈ రేపు ఒక్కరోజు ఆగితే ఇలా హాస్పిటల్ పోమారే బామ్మ, చెప్పు కాలు గురించి ఏం చేయరు, ఏం చేయరావు మరి, ఎట్లా రేపే పోమ్మా. రేపే పోతే సిబిబి కూడా చెక్ చేసుకొని డైరెక్ట్ ఎల్లుండి హాస్పిటల్ పోతే అయిపోతుంది, మళ్ళీ ఈరోజు ఎందుకు కదా చూడు. ఎయ్ ఇప్పుడు ఏడ పెడతారో మళ్ళీ పోతే, ఇక సరే జాగ్రత్త. వచ్చింది బండి, మరి బండి ఎందుకు మళ్ళీ ఎందుకు కింద పెడుతున్నావు దానా, వెరీ గుడ్ గర్ల్. అరే పిచ్చి మన కార్ అవ్వదాం దానా, మన కళ్ళు చూడు డల్ అయ్యి. స్కూల్కి వద్దులే, నాని స్కూల్కి వద్దు పెట్టాను నువ్వు, ఇక స్కూల్ పోదామా, ఆల్రెడీ ఇచ్చిరా బే నీకు స్కూల్ లేదుగా, మనం గుర్రకాడ పోదాం, గుర్రకాడ ఎదుకే నాని. అమ్మ నువ్వు కూడా నాటే నీకు పోతావా, పొప్పటి చెట్ట ఇంటి ముంగట ఉండొద్దు అన్నారు కానీ నా పెద్దనగుళ్ళు. అయ్యా అప్పుడే ముఖం మార్చింది, ఏంది ఇది ఏనుకుంటుందంట, ఇది కొంచెం తినాం మనం, ఏం కొంచెం నేను తినాలా, మందులు అయిపోయా తినవా, ఎందుకే నీకెందుకు అమ్మా, నువ్వు మంచిగా అవుతారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఏమా ఆ పంట, ఇప్పుడు ఎందుకు చెప్పు, ఈసారి వేసేది లేదు, రేపు హాస్పిటల్ పోతే ఎప్పుడు వస్తామే, ఉన్నోళ్ళు ఖాళీగా ఉంటారా, ఏముండరు, దున్నిపోతుంది. మరి నాటవారు వేస్తారు, అత్తమ్మలు వేస్తారు, మరి నారవాళ్ళు చేస్తారు, తమ్ముడు రాడా 2 గంటలకు వస్తే పంట బియ్యం బరకతుంటాయి. ఇల్లు ఎట్లా అన్నట్టు, ఇప్పుడు నేను ఇంటికి ఆడికి వెళ్ళి వచ్చినాక ఎందరు వస్తారు, మళ్ళీ నిన్నే వాళ్ళు ఎందరు వచ్చారు, వస్తూనే ఉంటారు మరి, ఫ్యాన్స్ ఉరుకుతావా, ఏదో ఒకటి తక్కువ ఉన్నట్టే ఉంటుంది లోపల, ఏదో తక్కువ ఉన్నట్టు అనిపిస్తుందా, ఏం చేస్తున్నావు నాని, అయిపోయిందా ఏడుపు, ఇది చూడు నాని బిడ్డకు జ్వరం వచ్చింది, ఎలా సైలెంట్గా ఉంది, ఒళ్ళంతా కాలుతుంది, అమ్మ ఇది చూడన్నానా, ఇది చూడు ఒక్కసారి, ఇది చూడవా అబ్బా, చూడవా 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 అబ్బాయి, ఎక్కడ వాళ్ళు అక్కడ అందరు వెళ్ళిపోయారు, మళ్ళీ లాస్ట్ కోసం మళ్ళీ నలుగురం మేము వెళ్ళాం. ఇలా మమ్మీని తీసుకొస్తే జర హడావిడి ఉంటుంది, ఇలా తమ్ముడు వస్తాడు, మీ తమ్ముడిని ఎప్పుడు తీసుకొద్దాంరా, కాదు ఇప్పుడు ఏమంటావమ్మా,
హాస్పిటల్ దొరకపోమంటావు? పోదా మనని నర్సరి నర్సంపల్లి పోదామా? మరి నర్సంపల్లి పోందా? నువ్వు రావా? అయ్యో బండి తీస్తుంటే రానట్టు ఏందిరా. సరే బయటికి పోందా, బైక్ అడుగు వద్దాం దా. దానా రావా? ఎందుకు రావు? బైక్ అడుగు పోదామా? నర్సంపల్లి పోదాము. మందులు ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? ఏడున్నాయి నీకు మందులు? ఏడున్నాయి మందులు? అగో జనగణమన అధినాయక జయ మా స్కూల్లో సౌండ్ ఇటు దాకినిపిస్తుంది. సరేనా నేను పోతాం మరిగా. నేను ఏడుకన్నా పోతా, నువ్వు రానంటున్నావుగా. వస్తావా మరి నువ్వు? దా మరి కూర్చో, ముంగట వద్దు, వెనుక కూర్చో. ఇక్కడ వద్దు నాన్న, ఎంత కూర్చోవాలి, కూర్చో. వస్తుండు లోపల పోయి, డాక్టర్ వస్తాడు. ఇంజక్షన్ తీసుకుంటావా, టాబ్లెట్స్ తీసుకుంటావా? మరి ఏం కావాలి? ఓన్లీ టానికా? టాబ్లెట్స్ టాబ్లెట్స్ ఉన్నాయా? ఓన్లీ టానిక్ సరిపోతుందా? ఇంజక్షన్ వద్దంటావా? నువ్వు చెప్పొద్దురా, డాక్టర్ చెప్పాలి నీకు ఇంజక్షన్ పడుతుందా లేదా అని. జ్వరం రాలే? వచ్చిందిరా జ్వరం నీకు? వచ్చిందిరా? లేదు, ఏం లేదు, మంచిగా. కొంచెం ఫీవర్ ఉందని చెప్తే యాంటీబయాటిక్ ఒకటి, పారాసెటమాల్ ఒకటి, రెండు టానిక్స్ ఇచ్చిండు. ఈమెనేమో ఇంజక్షన్ ఇస్తా అంటేనేమో, డాక్టర్ నాకు ఇంజక్షన్ వద్దు ఓన్లీ మందులే కావాలన్నది, అందుకని చెప్పేసి ఈమెకి నచ్చింది తీసుకొచ్చినాం. ఏం వద్దులే, గ్లాస్ వద్దులేరా, ఏం వద్దులే, తాగుతావా? ఆగు మరి, ఆగు ఆగు, నేను పోషిస్తా, ఇప్పుడే తాగదు. ఈమె టాబ్లెట్ వేసుకోమంటే ఇబ్బంది పడుతుంది, కానీ మందులు మాత్రం మంచిగా తాగుతుంది. నువ్వే తాగు, నేనేం జాగ్రత్తగా ఆను 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 వెళ్ళిపోతుంది. నువ్వే నేను పట్టుకుంటా, నువ్వు ఆను ఇంక అయిపోయి. వెరీ గుడ్, ఇది పిండికిచ్చి ఇది మొత్తం నాకేసేది. అడగనుకో, తర్వాత అడుగుద్దాం మాకు. ఇది కూడా తాగినాక, ఇది యాంటీబయాటిక్. స్వీట్ ఇది ఆన్ పైకన్ మింగషే మింగషే ఐ మింగై ఎంబ్రా అవేనా? గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. ఇది ఇది కడుక రకం, ఇది ఇది కడుక రకం. పుల్లూని పుల్ల ఉందా? ఎవరు నేర్పించారు అట్లా కట్టడు? మసు కట్టినవురా ఇటు రా ఒకసారి, నువ్వు అమె జరిమూసినట్టున్నా అదే రే ఇటు రారా, కప్పుదాం. మరి చెప్పలు వేసుకుంటావా? నువ్వేద్దు, నువ్వు అవసరం లేదురా, నువ్వు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు, నువ్వు అవసరం లేదు అంటున్నా. తీసి పడేసినావా? అరే అరే కింద కిందికెళ్ళి, కిందికెళ్ళి, నువ్వు వస్తా అంటే ఇది కిందికెళ్ళి, కిందికెళ్ళి. అది ఏడేసావు, ఏడికెళ్ళి తెచ్చినావు? చెప్పులు వేసుకపో, చెప్పులేడు నీ ఏరున్నాయి గడ్డిగా. అప్పుడు నాటినాయి కదా, ఇప్పుడు వెళ్తున్నాయి. వర్షం ఇన్ని రోజులు లేక వర్షానికి మొలవలేదు, ఇప్పుడు మొలుస్తున్నాయి. కానీ ఆడొక్కటి ఆడొక్కటి వచ్చిందమ్మా, ఎట్లా ఉంటుందంటావు అది? నాటా అంత సీన్ లేదు ఇప్పుడు, ఇడా ముఖం చూస్తావేందమ్మా. మనం ఆడుంటే ఇటు వాళ్ళు చూస్తారే, నీకు అర్థమైతే లేదు. గొర్రెకాడి కూడా అయితే లాస్ట్ ఇయర్ ఇదే మట్ల అది వేసినాం, నాటేసినాం.
అప్పుడు నాటేసినాం, ఇంట్లో కూడా నాటేసినాం. ఇప్పుడేమో వర్షాకాలం ఎక్కువ కాలే కాబట్టి నాటేలే. ఇప్పుడేమో అమ్మ ఇద్దామంటుంది, అమ్మ పానమే మీద సాధన అవుతుంది కానీ ఇద్దామంటుంది. గోంగూర పుట్టుకూర సరిపోతుందా రా? అది అందరికి అమ్మకు ఒకదానిక, నీకు ఒకదానికేనా? అమ్మ ప్లాన్ ప్రకారం చేసుకున్నాం మనం. ఇప్పుడు కాదు బైకాడ ఏమంటావు అమ్మ చెప్పు, ఇద్దామా? ఎందుకమ్మా రిస్క్? ఏం రిస్క్ లేదు, ఏ చిడిచి పెట్టాలే వాళ్ళు. ఇప్పుడు బయట కొనుక్కొచ్చుకున్నా అవే బెస్ట్ ఉంది. ఎప్పుడు అనుకోవద్దు, కష్టం అంతా వృధా అవుతుంది. ఎందుకైతుంది? ఇప్పుడు అవే ఇప్పుడు డబ్బులు పెట్టి బయట కొనుక్కుంటే కొనుక్కోలేమమ్మా. పంట పండిన దాని మీదకి రాదు బిడ్డ. అవునా? ఎందుకే? పండింది ఉంటే బరకదు. అట్లా చెప్పగలుగుతావు? ఇంకా అర్థమైతే లేదు. ఇప్పుడు ఏమర్థమవుతుంది? మూడు నెలలు అవుతుంది. ఇంకొక ఇంకెన్ని ఉన్నాయి రా? అయిపోతుందా? ఇంకా సగం సంచి ఉందా? గ్రేట్. అయితే బర్కత్ అర్కత్ అర్కత్ బర్కత్ అంటే ఇదేనేమో. ఇక్కడికి వెళ్ళి వేయాలి అంతే. నేనున్నా లేకున్నా ఇక్కడ ఉన్నాయితే నాటేయాలి. ఓకే. అగో ఈ బంగారు కమ్మలు అవి పుట్టిటియా? పీకేసినావు, మంచి పని చేసినావు. రే 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 ఆగురా, నేను ఇక్కడే స్టాప్ అయిపోయినా, నువ్వు వెళ్ళిపోతున్నావు, పోచారు లోపలికి నానబెట్టా, పోచా? నీకు తీరాదు నాన్న, నీకు తీరాదమ్మా. వెయిట్ వెయిట్ నాన్న, హెలికాప్టర్ వచ్చిందిరా. అగో కనిపిస్తుందా? ఫ్యాన్ కాదురా హెలికాప్టర్. ఫ్యాన్ కాదురా హెలికాప్టర్. సౌండ్ వినిపిస్తుందా? పోయిందా? పోతుందాట? తప్పుందా? అరే నువ్వు ఎందుకు వచ్చినావు రైడ్కి మళ్ళా? ఏ వద్దు పో ఇంటికో. ఇదంతా ఉడవాలరా నేను. వద్దు, గలీజ్ ఉంటుంది ఇక్కడ. వద్దు ఇక్కడ రాకు నువ్వు, నేను గలీజ్ ఉడుతుంది, ఇదంతా ఉడుస్తావు. స్కూల్ పోతలే అని చెప్పేసి ఏబిసిడీలు పెట్టిస్తే ఏబిసిడి ఇట్లా రాసింది. ఈమె హేజ్కి ఈమె ఏబిసిడీలకు సంబంధమే లేకుండా అయింది. కానీ ఈమె స్టడీయే వేస్ట్ అయిపోతుంది. ఎట్లయితుందేమో, దేవుడు ఎట్లా నిర్ణయిస్తాడు ఏమని. కానీ ఏ ఒక్కటైతే మంచి మంచిగా రాయగలుగుతుంది, బి కూడా రాస్తుంది. అబ్బా అబ్బా అమ్మా, సీరారా? ఏయ్ సీరా, డి అది. ఈ ఈరాయి అది ఈరా ఎప్పు కాదు తెచ్చు. అయ్యి.